మంగళగూడ పట్టణంలో పొదిల వెంకన్న యాదవ్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని యాదవ సంఘం నాయకులు బాధితులతో కలిసి నల్గొండ పోలీస్ కార్యాలయంలో డీఐజీ ఏవీ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. దాడి వివరాలను ఎస్పీకి వివరించి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. డీఐజీని కలిసిన వారిలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు లొడంగి గోవర్ధన్ యాదవ్, మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు కట్టెబోయిన శ్రీనివాస్ యాదవ్, పగిడి రామలింగయ్య యాదవ్, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, సంద్రాల వెంకన్న యాదవ్, గుడిపోటి కోటయ్య యాదవ్, వీటీపీఈటీ చేగుండి కృష్ణ యాదవ్, పుట్టపాక శ్రీనివాస్, గంగుల భిక్షం, మహేష్ యాదవ్, జానపాటి కోటయ్య యాదవ్, కాశీ యాదవ్, బొల్లగుర్ల గోపి యాదవ్ తదితరులు ఉన్నారు.